ఎంత సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటావు మామా, ఇలా వస్తామని కళ్ళు కూడా అనుకోలేదు కదా. అరే ఆ ఎక్స్ప్రెషన్ చూడు. ఏక్ సెల్ఫీతో బంతా అయ్యారు. మీ అమ్మది వీడియో తీశాను, నీతో ఒక సెల్ఫీ మామా. దగ్గరికి రా, సే చీజ్. అలెక్స్, హే బ్రో. కంగ్రాట్స్ బ్రో. వెళ్ళను అర్జున్. రై, మరీ అంత ఎగిరి పడకండి. నన్ను అరెస్ట్ చేశారని ఎగిరి పడకండి. ఒక్కసారి బయటకు వచ్చాను, మళ్ళీ వెళ్తాను. ఇవి నన్ను ఆపలేవు. ఒక్కరోజులో బయటపడతాను. ఏడ్చావు, నువ్వంత తేలిగ్గా బయటపడుతుంటే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడ దద్దమ్మలెవరూ లేరు. ఒక్కసారి పోయావంటే మళ్ళీ మళ్ళీ పోగలవని కాదు. లా పుస్తకాల్లో ఉన్న సెక్షన్స్ అన్ని వాడి నిన్ను జీవితాంతం జైల్లో ఉంచకపోతే నా పేరు బద్రీనాథే కాదు. ఇక వెళ్దామా, నేను ఫ్రెష్ అవ్వాలి. పద అర్జున్. గుడ్ నైట్ మామా, స్వీట్ డ్రీమ్స్. ఎలెక్స్, తృప్తిగా ఉందా నీకు? నాకు నాకు నీతో మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. ఎలెక్స్, మళ్ళీ నాతో అలా ఎప్పుడుంటావో చిన్న. ఎలెక్స్, ఎలెక్స్ నాకు ఫోన్ చేస్తున్నాడా? హలో ఎలెక్స్. మా, లేచావు కదా. గుడ్. కళ్ళు తెరవగానే నీకు గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. డేవిడ్ మామా ఫినిష్. డేవిడ్ చనిపోయాడా? ఎలా, ఏం జరిగింది?
ఫినిష్ అంటే చచ్చిపోలేదమ్మా, అరెస్ట్ అయ్యాడు. బికాస్ ఆఫ్ అర్జున్ ప్రోమా. సూపర్ ప్లానింగ్. అసలు డేవిడ్ మామ ఖచ్చితంగా జాన్ మామని చూడ్డానికి వస్తాడని గెస్ చేశాడు. కాకపోతే ఇంటికి వస్తున్నట్లు మనల్ని మిస్లీడ్ చేసి హాస్పిటల్కి వెళ్తాడని కూడా గెస్ చేస్తాడు. ఇక చూడాలమ్మా, టోటల్ ఫిలిం స్టైల్ డ్రామా. పోలీసులు వస్తారేమో అని చూడ్డానికి వాళ్ళ మనుషుల్ని పెట్టారు. అర్జున్ యాక్సిడెంట్ అయినట్లు అంబులెన్స్ లో హాస్పిటల్ చేరాడు. ఆపరేషన్ థియేటర్లోనే చనిపోయినట్లు మార్చురీలోకి వెళ్ళిపోయాడు. డేవిడ్ మామ వచ్చాడు, వాళ్ళ అన్నతో మాట్లాడుతున్నాడు. అర్జున్ డెడ్ బాడీ లాగా లోపల ఉన్నాడు కదా, ధన్మన్ లేచి గన్ తీసి డేవిడ్ మామ తలకి పెట్టాడు. డేవిడ్ మామ గుండా అయిపోయి ఉంటుంది మా. ఒక డెడ్ బాడీ లేచి అది అర్జున్ అయి తలకి గన్ పెడితే మామ ఎక్స్ప్రెషన్ చూడాల్సింది. ఐ మిస్డ్ ఇట్ మా. డేవిడ్ వచ్చి నన్ను అతన్ని చంపొద్దు, పోలీసులు చూసుకుంటారు. నువ్వేం చెయ్యకు చిన్న, ఇంతవరకు జరిగింది చాలు. ఏం చేయదని మాట, ప్లీజ్. పాపం చేస్తున్న వాణ్ణి చంపడం పాపం అవ్వదు, పుణ్యం అవుతుంది, లోకానికి మంచి చేయడం అవుతుంది. అర్జున్ చంపలేదు, అవకాశం ఉండి చంపలేదు, అరెస్ట్ చేయించాడు. ఎనీవే ఆ తర్వాత పోలీసులు వచ్చారు, మామని లాకప్ లో వేసేశారు. నేను మామతో సెల్ఫీ తీసుకున్నాను, నీకు పంపుతానులే. సో మన క్రిమినల్స్ అందరు ఫినిష్డ్. జైల్లో నుంచి ఒక్క రోజులో బయటకు వచ్చేస్తానని మామ గంతులేస్తే బద్రి అంకుల్ జీవితాంతం బయటికి రానివ్వనని ఛాలెంజ్ చేశారు. సో మనకేం ప్రాబ్లం లేదు. సంతోషం చిన్న. మామూలు సంతోషం కాదు, చాలా చాలా సంతోషం. నువ్వు చెప్తున్న కారణానికే కాదు, నువ్వు నాతో మళ్ళీ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నందుకు, ఇంత త్వరగా ఈ రోజు వస్తుందనుకోలేదు చిన్న. మర్చిపోయాను. ఈ సంతోషంలో నువ్వు చేసిన పిచ్చి పని మర్చిపోయాను. అర్జున్ ఆ రికార్డింగ్స్ విన్నారు తెలుసా, పూజ ఎంత బాధపడిందో, ఏం జరుగుతుందోనని ఎంత భయపడిందో, అంత నీ వల్ల కాదా? లక్కీగా అర్జున్ బ్రో ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు, లేకపోతే తూమ చేయదు కదమ్మా. ఏం కాలేదు కదా చిన్న, మంచే కదా జరిగింది. అర్జున్ డేవిడ్ని చంపకుండా వదిలేశాడు, అరెస్ట్ చేయించాడు. అదంతా పక్కన పెట్టమా, పూజ వద్దన్నప్పుడు వదిలేయాలి కదా. ఎలా వదిలేస్తాను, అర్జున్ నా అన్నయ్య కొడుకు, తప్పులు ఎలా చేయనిస్తాను చిన్న. భూమా, నీతో వాదించలేను. ఎనీవేస్ బాయ్. ఆంటీతో ప్రేమగా మాట్లాడుతున్నావని ఎంత సంతోషంగా అనిపించిందో. అంతలోనే ఏంటి అలెక్స్ ఇది? అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకేనా? హలో అత్తమ్మా. డేవిడ్ అరెస్ట్ గురించి తెలిసింది చిన్న. మాట ఇవ్వకపోయినా నా మాటకి విలువిచ్చావు, థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ చెప్పాలత్తమ్మా, మీరు కాదు
నా పొరపాటు నాకు తెలిసేలా చేశారు. నిజంగా అంటున్నావు కదా చిన్న, అత్తమ్మ మీద కోపం లేదు కదా? అస్సలు లేదు, కృతజ్ఞత మాత్రమే ఉంది. నేను జాన్ బాబాయ్ అంత్యక్రియలకు వస్తున్నాను అత్తమ్మా. జయపిని అడగండి, తన భర్తను చంపిన వాణ్ణి నేను. నేను వస్తే తనకు అభ్యంతరం ఉండదంటే వస్తాను. తప్పకుండా రా చిన్న, జయకి అభ్యంతరం ఉండదు. నువ్వురా. అలాగే అత్తమ్మా. బాయ్ బాయ్. నువ్వు మంచివాడివి చిన్న, నాకు తెలుసు. నీ మనసు చాలా చాలా మంచిది. డాడీని ఎప్పుడు తీసుకొస్తారమ్మా? తీసుకొస్తారు చిన్న. అనిత, ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? ఏమైంది అనిత? అమాయకత్వం నటించావంటే ప్రాణాలు తీసేస్తాను. అరే, ఏం జరిగిందో చెప్పమంటే వినకుండా ఏంటి అరుపులు? ఎవరు జయ? అనితోదినా? ఏదో జరిగిందట, ఏంటో చెప్పకుండా నా మీద అరుస్తుంది. ఓ, ఆవిడ కూడా పక్కనే ఉందన్నమాట. ఏ అరుణ, నీ ప్లానింగే కదా ఇదంతా. మతి లేకుండా మాట్లాడకనిత. నోర్మై, సిగ్గులేదు నీకు అసలు. వాళ్లతో చేరి నీ మొగుణ్ణి చంపించుకుంటే నీ ఇష్టం. నా మొగుణ్ణి జైల్లో పెట్టిస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? జైలా? డేవిడ్ జైల్లో ఉన్నాడా? బావగారి అంత్యక్రియల గురించి చెప్పొద్దన్నాను, నువ్వు చెప్పావు. ఇంటికొద్దు హాస్పిటల్కి రమ్మని అడ్వైజులు ఇచ్చావు. డేవిడ్ వచ్చేసరికి అక్కడ నీ వాళ్ళని పోలీసుల్ని పెట్టావు. డేవిడ్ ని అరెస్ట్ చేయించావు. నేను కనీసం డేవిడ్ ని కలవడానికి లేదు. ముంబైలో ఎవరు తనకు సహాయం చేస్తున్నారని నా ప్రాణాలు తీసేస్తారు. నిన్ను వదలను. నేను మిమ్మల్ని ఎవరిని వదలను. ఒసే అరుణ, వింటున్నావా? నిన్ను, నీ కొడుకుని, అర్జున్ని, పూజని ఎవరిని ప్రశాంతంగా బ్రతకనివ్వను. డేవిడ్ ని అరెస్ట్ చేస్తారా మీరంతా కలిసి? చెప్తాను. ఏం మాట్లాడుతుందో అది నా ఈ పిచ్చిది. డేవిడ్ ని అరెస్ట్ చేశారు జయ. నాకు ఇప్పుడే తెలిసింది. హాస్పిటల్ దగ్గరికి వస్తాడని ఊహించి అక్కడ పట్టుకున్నారట నిన్న రాత్రి. అయ్యో, అంతా నేను చేశానంటుంది. నేనేమీ చేయలేదు. నెమ్మదిగా చెప్పొచ్చులే, ఇప్పుడు తను వినే పరిస్థితిలో లేదు. ముందు జాన్ని పంపించడం గురించి ఆలోచించు. ఇప్పుడు ఈ మాట చెప్పొచ్చో లేదో నీకు అభ్యంతరం లేకపోతే అర్జున్ ఇక్కడికి వస్తానంటున్నాడు. ఎందుకు వదినా? తప్పు చేశాడని అర్థమైంది. దాంతో జాన్ తిరిగి వస్తాడా? జాన్ని చంపిన మనిషి తను
ఇంట్లోకి ఎలా రాలింపును వదినా? ఎలాగైతే నేను నిన్ను రానిచ్చానో అలాగే. శత్రుత్వాలు అంతం చేయడానికి ఒక అవకాశం వస్తే దాన్ని అందుకోవడం మంచిది జయ, అందరికీ మంచిది. జాన్ చివరిగా అన్న మాటలు గుర్తున్నాయిగా? అలాగే వదిన, అర్జున్ని రానివ్వండి. పోనీలే, ఆ పాపిష్టివాణ్ణి జైల్లో పెట్టారంటే ఎంతో నిశ్చింత. అవునానమ్మా, అర్జున్ భలే మేనేజ్ చేశాడు. కనీసం ఒక మంచి వార్తైనా విన్నాం, లేదంటే ఒకదాని మీద ఒకటి దుర్వార్తలే. ఇంతకీ ఆ పిల్ల, తన కాబోయే మొగుడు ఆ హాస్పిటల్ నుంచి పోయారా? వాళ్ళున్నంత వరకు ఆ దరిదాపుల్లో అడుగు పెట్టలేను. ఇందు అక్కడ లేకుండా ఎలా ఉంటుంది నాన్నమ్మ? వాళ్ళక్కని వదిలిపెట్టిపోతుందా ఏంటి? అయితే అలా బయటపడొద్దన్నానా? నార్మల్గా ఉన్నానమ్మా, అసలు లెక్క చేయనట్లుగా ఉండు. ఏమో బాబు, నటించడం నా వల్ల అవుతుందో లేదో. అవ్వాలి నాకోసం. అలాగేలే. రా నాన్నా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఆ డేవిడ్ని అరెస్ట్ చేయించామటగా చాలా సంతోషం. ఇంకా వాడు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి. వీలైతే ఇక్కడి నుంచి దూరంగా ఏదైనా జైల్లో పెట్టండి. ఆహా, వద్దు, శత్రువులని కళ్ళెదురుగా ఉంచమంటారు. ఇక్కడే ఉండనివ్వండి, అదే మంచిది. అర్జున్, నేను నానమ్మ హాస్పిటల్కి వెళ్ళొస్తాం. అబ్బా, ఇప్పుడెందుకు? అదేంటి, వీణను చూడాలని ఎప్పుడు గొడవ చేస్తుంటో? చెప్పాను కదా సూరజ్, మరి ఒత్తిడి చేస్తావే. నేను చెప్పాను కదా, ఇక నడు. పర్వాలేదా ఏటీఎం, అంతా ఓకేనా? టోటలీ ఓకే. పోనీ కదా అని వెనక్కి రానిద్దాం అనుకున్నాను. తను ఇంకెవరితోనూ వచ్చేసరికి కొంచెం ఉక్రోషం అనిపించింది. బట్ తను లెక్క చేయనప్పుడు నాకేంటి? ఐఎమ్ కూల్. పదనానమ్మా. లాల్ మిర్చి, అలెక్స్, ఏంటి అర్జున్? ముందు కూర్చో, మీతో మాట్లాడాలి.